నా పేరు ఓబిలీసు నాది పేపర్ మండలం శ్రీనా గ్రామము ఇక యువగల పాదయాత్రకు వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకు నా హృదయపూర్వ నమస్కారాలు తెలుపుకుంటూ నారోగ్య గారు యువ యువగల పాదయాత్ర ప్రజలు సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా జగన్ ప్రభుత్వ విషయానికి వస్తే జగన్ ముక్ మూడు మొక్కలాడుతూ ఒక రాజధాని అమరావతిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒప్పుకొని ఇప్పుడు తర్వాత అధికారంలో ఇచ్చిన తర్వాత లేదు మూడు ముక్కలు ఆట ఆడుతున్నాడు అమరావతి రైతులకి న్యాయం చేయలేని ముఖ్యమంత్రిగా మిగిలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ముగిశాఖ స్టీల్ ప్లాంట్లు ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నారు అలాగే వెనుకబడిన రాయలసీమ తర రాయలసీమకు నిధులు తీసుకురావడంలో కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ రాష్ట్రానికి విడిపోయిన తర్వాత రావాల్సినటువంటి నిధులు రాబట్టలేకపోతున్నారు కేంద్రం నుంచి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బడుగు బలహీన వర్గాలకి సప్లాంటి నిధులు కానీ తీసుకు బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ మైనార్టీ వాళ్ళకు కొడుక ఏం ఇవ్వలేకపోయినా ప్రభుత్వంగా మిగిలిపోయినాడు అలాగే ఇక్కడ మన ప్యాపిల మండలానికి కానీ ఇక్కడ ఉపాధి కరు ఉపాధి కోల్పోయి గుంటూరు మిర్చి కల పోవడం జరుగుతుంది కావున ఇప్పటికైనా వెనుకబడిన రాయలసీమకి నిధులు తీసుకురావడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విఫలమైనారు యువతకు పరిశ్రమలకు ఉద్యోగాలు లేక చాలా వ్యవసాయ కూలీలుగా కూలీలుగా మిగిలిపోయినారు చదువుకునే వాళ్ళకి ఆ పరిశ్రమ అట్లా తీసుకొస్తుండే నా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి నిధు పరిశ్రమలు తీసుకురాలేక బెంగళూరు హైదరాబాద్ అట్ట యువత పోవడం జరుగుతుంది వారి కోరిక వరకు యువగలం పాదయాత్ర నారా లోకేష్ అన్న యువత కోసం తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ ప్రజలు కూడా బ్రహ్మరత్వం పడుతున్నారు అన్నకి వ్యవసాయ వ్యవసాయ రైతులైతేనేమి కూలీలు అయితేనేమి నిరుద్యోగులు అయితేనేమి మన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించడం సంతోషకరమైన విషయము మంచి పరిణామం శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్ సుఖ సంతోషంగా ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తూ జై తెలుగుదేశం జై జై కయ్యూ ప్రభాకర్ కయూ కుటుంబంకి మేము ఏమైనా రెండు పని ఉన్నాం కయ్య జై కయ్యూ ప్రభాకర్ జై చంద్రబాబు నాయుడు